సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం గ్రామ పంచాయతీలో సరైన పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ పంచాయతీ సిబ్బంది ఎంతో బాగా పనిచేస్తున్నారని పంచాయతీ సెక్రటరీ యాదగిరి తెలిపారు. అదేవిధంగా గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి కూడా గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండల్ ఎద్దుమైలారం విలేజ్లో మనం ఈరోజు వచ్చినాం. ఈరోజు మన ఇక్కడున్న సెక్రటరీ ఆయనతో మాట్లాడదాం. ఈరోజు నేను ఎద్దుమేల గ్రామ పంచాయతీ సెక్రటరీని. మా పంచాయతీలో జిల్లా స్థాయిలో నుండి రాష్ట్ర స్థాయి వరకు పేరు రావడం జరిగింది. దీనికి అంతటి కృషి సమిష్టిగా ఉంది. గ్రామ పంచాయతీ సర్పంచ్, మరి పాలకవర్గము, ఎంపీపీ గారు, తర్వాత ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా సహకారం. దాంతోపాటు గ్రామంలో యూత్ కూడాను, ప్రజలు కూడా సహకారం బాగుంది. ముఖ్యంగా మేము సర్పంచ్ యొక్క ప్రత్యేక శ్రద్ధ ఉంది ప్రతి పనిలో కూడా. వాళ్ళ పాలక వర్గాన్ని అందరికంటే ముందు డంప్యార్డ్ నిర్మించడం, తర్వాత మాకు నిధులు అందుబాటులో ఉన్నాయి గ్రామ పంచాయతీ, తర్వాత వాటికి ఎన్ఆర్ఈ చేసే నిధులతో పాటు గ్రామ పంచాయతీ నిధులు కూడా కలిపి చేయడం జరుగుతూ ఉంది. మొదటనే మేము డంప్యార్డ్కి నిర్మించుకోవడం జరిగింది. తర్వాత ఇంటింటికి చెత్త కలెక్షన్ మా పంచాయతీ సిబ్బంది కూడా 7 మందితోటి వాళ్ళు బాగా పొద్దున్నే 6 గంటలకు లేవడం, వాళ్ళు శ్రమ కోర్చి చెత్తను కలెక్ట్ చేయడం, తర్వాత వాళ్ళు ఎరువుగా తయారు చేయడం, దాదాపు ఎరువు కూడా తయారు చేసి అమ్మడం జరిగింది. దాదాపు 70,000 వరకు ఆదాయం కూడా తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా పారిశుద్ధ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నాము. తర్వాత హరితారంలో కూడా ప్రతి మొక్కను కూడా బతికిస్తున్నాము. దురదృష్టం ఏంటంటే మాకు గవర్నమెంట్ స్థలం లేదు, ఎక్కువ చెట్లను పెంచలేకపోతున్నాము. అయినప్పటికీ కూడా ప్రతిసారి నర్సరీలో చెట్లు వేస్తున్నాము. ఇతర పంచాయతీలు కానీ వేరే వాళ్ళకి ఎవరైనా ఉంటే కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. మొన్ననే దాదాపు లాస్ట్ టైం మిగిలిన హరితారంలో మొక్కలు ఉన్నాయి, అవి పెట్టడం జరిగింది. మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జన్మదిన కానుకగా కూడా మేము మొక్కలు నాటడం జరిగింది అంబేద్కర్ పార్క్ లోపల, తర్వాత ఇంటర్నల్ రోడ్స్లో కూడా చేయడం జరిగింది. తర్వాత పంచాయతీ నిధులతోటి సీసీ రోడ్లు వేయడము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టడము, తర్వాత ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే సిబ్బంది దాదాపు 7 మంది ఉన్నారు. వాళ్ళు ప్రతి పనిలో కూడా వాళ్ళు శ్రద్ధతోటి పనిచేయడం, పొద్దున 6 గంటలకు లేవడం, చలి ఎండ వాన ఏది లేకుండా అన్నింటినీ లెక్క చేయకుండా వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. గౌరవంగా ప్రభుత్వ ఆదేశాల మేర వాళ్ళకి 8,500 జీతం ఇవ్వాల్సింది. 8,500 జీతం ఇవ్వకుండా వాళ్ళకి 10,000 కూడా పెంచి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. జనవరి కంటే ముందు నుంచి దసరా నుంచి ఇస్తున్నాము. అది పాలక వర్గం నిర్ణయం మేరకు. అందరికంటే ముందు వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కాబట్టి మురికిలో కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి డ్రెస్సులు ఇవ్వడము, షూజులు ఇవ్వడము, క్యాప్లు ఇవ్వడము, మాస్కులు ఇవ్వడము, ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి పంపిణీ చేయడం కూడా జరిగింది. వాళ్ళతో పాటు మాలో భాగంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి మేము కూడా సహాయ సహకారాలు పంచాయతీ నుంచి ఇస్తున్నాం. గ్రాములను పొద్దున 6 గంటలకు లేస్తాము. చెత్త ఏ దానికి అది ఎల్లిబడి చేసి పిలుస్తాము, బండ్లు వేసుకుంటాము, డంపింగ్లో కాల్ చేస్తాము. కాల్ చేసి తానాలు చేసుకొని పోయి మళ్ళా పోయి మళ్ళీ ఏ దానికి అది చేసి విడిగి విడిగి వేస్తాము. చేసి మిషన్లు వేస్తాము, కాగితాలు ఉంటే అందులో వేసి